నమస్తే 70,000 పుస్తకాలు చదివిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ సమాజానికి బూతు భాషని పరిచయం చేస్తున్నాడు. అసలు కొన్ని పదాలు అయితే చాలామందికి తెలియవు. ఇప్పుడున్న పిల్లలకి, చదువుకుంటున్న వాళ్ళకి ఎప్పుడో మనం గల్లీల్లో తిరిగేటప్పుడు మేము మా తండ్రులు తాతలు వాళ్ళు ఉన్న సమయంలో కొన్ని మాట్లాడుకున్న భాషల్ని కూడా ఇప్పుడు కొత్తగా పరిచయం చేస్తున్నాడు. మరి అందరికీ తెలియదనా, లేకపోతే కారణాలు ఏందో తెలియదు, కానీ అత్యంత దారుణమైన భాషను ఉపయోగిస్తున్నాడు. మనం కూడా పెట్టినాం, అందుకే 18+. ఇది అడల్ట్ కంటెంట్. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అంటే అది అడల్ట్ కంటెంట్ కింద వెళ్లాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా సెన్సార్ విధించాల్సి వస్తే ఫస్ట్ సెన్సారు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కే పెట్టాల్సి వస్తుంది. ఏ సర్టిఫికెట్ ఉన్న ప్రెస్ మీట్గా కనబడుతోంది. మరి ఏం పరిస్థితో అర్థం కావట్లేదు. ఎందుకంటే దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం నాతో పాటు పాషం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్, నాతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మీరు కూడా ప్రెస్ మీట్ వినే ఉంటారు. ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశించి, సరే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా, ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినా మనం మాట్లాడే భాష కరెక్ట్గా ఉండాలి. నేను ఆ పదాన్ని బలకలేకపోతున్నా, తప్పదు. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రెండో మంత్రి అన్నాడు, అసలు ఏంది భాష, ముఖ్యమంత్రి భాష అంటే? పాపం ఆయనకు తెలియకపోవచ్చు రండా అంటే ఏందో తెలియకపోవచ్చు. అది సంస్కృత శబ్దం. రండాపుత్రులు అంటే ఒక వ్యభిచారిణికి పుట్టిన వాళ్ళు, ఒక వేశ్యకు పుట్టిన వాళ్ళని అర్థం. తండ్రి ఎవరో తెలియని వాళ్ళని అర్థం. సంస్కృతం మాట అది. హిందీలో కూడా రండి అంటే అర్థం ఏంటి? వ్యభిచారిణి అని. రండి బాజీ అంటే వ్యభిచారం చేయడము. రండి బాజీ అంటే అది వృత్తి. అది చాలా దారుణమైన మాట. వేశ్యావృత్తి అని అర్థం. రండి బాజీ అంటే వేశ్యావృత్తి. రాండ్ అంటే వేశ్య. చాలా బూతు మాట ఇది. అది ఆయనకు తెలియదు, సంస్కృతం అని తెలియదు. సంస్కృతం మరి 70,000 పుస్తకాలు చదువుకున్నప్పుడు సంస్కృతం కూడా తెలియాలి కదా. అది ఏ భాష నుంచి పుట్టిందో కూడా తెలియదు. రండా పుత్రులు అంటే ఏందో తెలుసుకోమానండి. ఆయన సంస్కృతంలో ఉంది, అమరకోశంలో ఇట్లాంటి బూతు మాటలు ఉన్నాయి. కాబట్టి అమరకోశం చదవకపోవచ్చు, అమరకోశం చదివినా ఆయనకు తెలియకపోవచ్చు. కుసంస్కారులు ఎవరన్నా ఉంటే నేర్చుకోమని చెప్పండి. సంస్కారహీనులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోమానండి. వాళ్ళు అటువంటి వాళ్ళే కావచ్చును. సంస్కారహీనులు కుసంస్కారులు నేర్పుకుంటున్నారు. ఆ నేర్చుకొని జనం మీద ప్రయోగించడం అనేది చాలా తప్పు. రాజకీయాల్లో పబ్లిక్గా చెప్పడం ఇంకా తప్పు. ఎవరైనా చెప్పాలి కదా రాజకీయాల్లో ఎటువంటి భాష మాట్లాడాలి. సినిమాలకైతే ఉంది పలానా భాష మాట్లాడాలనేది, దానికి సినిమా సర్టిఫికేట్ బోర్డు ఉంది. మరి రాజకీయాలు కూడా ఉండాలి కదా. మరి రాజకీయాలు అందరూ ఇటువంటి బూత్ మాట్లాడే వాళ్ళు వస్తున్నారేమో, అన్ని పార్టీలు ఇదే బూత్ మాట్లాడుతున్నారేమో తెలియదు. ఇటువంటి భాష మాట్లాడగా నేనైతే వినలేదు. చిన్నప్పుడు వినుంటామేమో, కానీ ఇప్పుడు వినలేదు. అందుకనే మేము ఏం చెప్తామంటే, కోస్టల్ ఆంధ్ర వాళ్ళకు చాలామందికి అది సంస్కృతం అనే సంగతి తెలియదు. రండి అనేది కూడా, రండి బాజీ అంటే వేశ్యావృత్తి అనేది సంస్కృతం అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఉర్దూ అనుకుంటున్నారు. అది ఉర్దూ కాదు, సంస్కృతం నుంచి హిందీలోకి వచ్చిన మాట అది. ఉర్దూ అంటే అది పార్సీయో పర్షియనో, పార్సీ నుంచి వచ్చింది అంటే ఇరాన్ నుంచి వచ్చిందన్న అయి ఉండాలి, ఆ సౌదీ నుంచి వచ్చిందన్న అయి ఉండాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందన్న అయి ఉండాలి, లేదా తుర్కు నుంచి అంటే టర్కీ నుంచి వచ్చిందన్న అయి ఉండాలి. ఇది అది కాదు. పక్క మన దేశంలోనే పుట్టింది, సంస్కృతం నుంచి పుట్టింది. వాళ్ళకి తెలియక రండి 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 అంటుంటారు. తెలంగాణలో మేము ఆ మాట నిషేధించినాం. రండి అనొద్దు, రండి అంటే బూతుమాట. వేశ్యారు ఆడవాళ్ళని అయితే అసలే అనొద్దు, రండి రండి ఆడవాళ్ళని తప్పు అవుతుంది అని చెప్పాం. మర్యాదను మీరు అనుకుంటున్నారేమో, మీ దాంట్లో తప్పది. మేము తెలంగాణలో హాయిగా రాన్రి రాన్రి అంటాం, అప్పుడు బూతు కాదు. దా రా 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 అంటాం, బూతు కాదు అది. మీరు రండి అంటే బూత్ అవుతుంది, అనొద్దు అని చెప్పేవాళ్ళం చాలామందికి. ఆంధ్ర వాళ్ళకి చెప్పేవాళ్ళం. వాళ్ళకి తెలియదు ఇది సంస్కృతం అనే సంగతి తెలియదు. ఇది ఉర్దూ అండి అనేవాళ్ళు. ఉర్దూలో కాదే బాబు, ఇది సంస్కృతం అని చెప్పేవాళ్ళం. మరి కేసీఆర్ తెలంగాణ అని చెప్పుకుంటున్నాడు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కదా. మరి ఆయనకు తెలియాలి కదా రండి అనేది నిషేధించినామని. నిషేధించినాం తెలంగాణ ఉద్యమంలో నిషేధించినాం మనం. ఆ సంగతి ఆయనకు తెలియకపోతే ఎట్లా? మరి ఆయన 70,000 పుస్తకాలు చదువుకుంటే 70,000 సంస్కృతం ఉందా? సంస్కృతం ఉంటే తెలియాలి కదా ఆయనకు, ఈ భాష తెలవాలి. లేకపోతే తిరుమల రామచంద్ర దగ్గర బొమ్మనండి, ఆయన సమాధి దగ్గర పోయి తిరుమల రామచంద్ర చెప్తాడు ఏ పదం ఎట్లా ప్రయోగించాలి. పద ప్రయోగం గురించి అన్న తెలుసుకోవాలి కదా. పదము తెలియదాయ, పద ప్రయోగము తెలియదాయ, మరి ఏం తెలుసు? భూత ప్రయోగం అనేది చాలా తప్పు. ఇంత అశ్లీలం మాట్లాడితే తప్పు అవుతుంది. శీలం ఉన్నవాళ్ళు అశ్లీలం మాట్లాడకూడదు. ఎంత కోపం వచ్చినా కూడా సంస్కారవంతమైన భాష ఉండాలి. ఇతరులను సంబోధించేటప్పుడు, శత్రువులను సంబోధించేటప్పుడు ఇంకా సంస్కారవంతమైన భాష ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళకైనా జ్ఞానం కలిగించండి అని దేవుని ప్రార్థిస్తా అని చెప్పాలి. నీకు ఇష్టం లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, అప్పుడు ఏం చెప్పాలి? నేను దేవుని నేను వెళ్ళి గుడి దగ్గర మొక్కుతానండి, వాళ్ళకి జ్ఞానం ప్రసాదించి ప్రభువుని మొక్కుతానని చెప్పాలి. కానీ అట్లా సంస్కారవంతమైన తిట్లుంటాయి, కానీ ఇంత కుసంస్కారం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ లేదు ఇది.
ఇది దేశంలోనే ఉండ హోదాలో ఉన్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఇంటిల పాదలు అందరూ కూర్చొని చూస్తారు. ఇప్పుడు అధికారం చిన్న చిన్న పిల్లలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు ఇట్లాంటివి సరే ఈ పదం ఏంది అని వెతుక్కుంటున్నారు ఇవాళ. అందుకనే చదువుకున్న పిల్లలకు చెప్పాల్సింది, మీరు చదువు మీద దృష్టి పెట్టండి, మీరు కెరీర్ మీద పెట్టండి, రాజకీయాలు పట్టించుకోకండి. పత్రికల వాళ్ళకు మీడియా వాళ్ళకు కూడా చెప్పాలి, బుద్ధి ఉందా మీకు? ఎయిటర్లకు బుద్ధి ఉందా? ఇది ఎందుకు రాస్తున్నారు? టీవీలు ఎందుకు పెడుతున్నారు? అసలు రాజకీయాలు తప్ప ఇంకోటి లేదా? ఎయిటర్లకు బుద్ధి ఉండాలి కదా. ఎయిటర్లు అంతా తెలుగు పత్రికల ఎయిటర్లు బావిలో కప్పలైనారు. ఆ ఎయిటర్ ఎటుపోతే అటు బావిని ఎంటర్ తీసుకుపోతున్నాడు. ఎందుకంటే అంత నూతిలో కప్పలుగా ఎందుకు మారిపోయినారు? కూపస్థ మండలికాలుగా మారొద్దు కదా. మీరు రాజకీయాలు ఎందుకు చూపిస్తున్నారు? సెలబ్రిటీలు చుట్టూ ఎందుకు చూస్తున్నారు? సెలబ్రిటీలకు తెలకాయందా? తలకాయ లేదు కదా, మెడక మీద తలక మీద లేదు. సినిమావాడు ఎంత బూతు మాట్లాడుతున్నాడు చూస్తున్నాం కదా. సినిమావాడికి చదువు లేదా? రాజకీయాల్లో చదువు ఉందా? లేదు కదా. ఆటగాళ్ళకు చదువు ఉందా? లేదు కదా. సెలబ్రిటీస్ చుట్టడం తిరగడం మానేయండి, అధికారం చుట్టూ తిరగడం మానేయండి. బీపీ పెరుగుతుంది జనానికి, చూస్తుంటే బీపీ పెరుగుతుంది, ఆసుపత్రులు పాలవుతున్నారు. మీరు ఆసుపత్రులు పెట్టుకున్నారేమో, ఈ మీడియా ఓనర్లందరూ ఆసుపత్రులు పెట్టుకున్నట్టున్నారు. ఆసుపత్రులు నిండాలంటే ఇటువంటి బూతంతా వినిపించి జనానికి బీపీ పెంచి, ఆ బీపీ పెంచిన రోగం వస్తే వాడు ఆసుపత్రులు ఉంటుంది. అట్లాంటి కుట్ర ఏమన్నా ఉందే మరి ఈ మీడియా వాళ్ళకి చెప్పాలి. రాజకీయాలు మానేయమని చెప్పాలి. రాజకీయాలు చూడడం మానేసినవాడు ఆరోగ్యంగా ఉన్నాడు, టీవీలు చూస్తున్నాడు, పత్రికలు చదువుతున్నాడు, బీపీ పెరుగుతున్నది, షుగర్ కూడా వస్తుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు. అంటే స్ట్రెస్ పెరిగి, ఫికర్ పెరిగి, మానసిక క్షోభ పెరిగి దానివల్ల డయాబెటీస్ వస్తుంది. అది అందుకని జనం చాలామంది పత్రికలు చదవడం మానేసినారు. పత్రికలు ఎందుకు మూతపడుతున్నాయి? ఇట్లా ఎడిషన్లు ఎందుకు మూతపడుతున్నాయి అంటే సర్కులేషన్ ఎందుకు తగ్గుతుందంటే కంపు. పత్రిక ముట్టుకుంటే ముక్కు మూసుకోవాలి, పత్రిక ముట్టుకుంటే ముక్కు మూసుకోవాలి, టీవీలు చూస్తే ముక్కు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. పిల్లలు ఉంటే వాడి జ్ఞానం అంతా పోతుంది. జ్ఞానానికి శత్రువు ఎవరు? అకల్ కా దుష్మన్ కోన్. తెలివికి శత్రువు ఎవడన్నా ఉండంటే అది మీడియా అయిపోయింది. అందుకని రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయ నాయకుల చుట్టూ తిరగకండి. మీరు ఎందుకు తిరుగుతున్నారు? రాజకీయ నెహ్రూయే కూడా అన్నాడు ఏమన్నాయంటే, ఐ డోంట్ నో వెదర్ న్యూస్ రివాల్వ్స్ అరౌండ్ మీ ఆర్ ఐ రివాల్వ్ అరౌండ్ న్యూస్. న్యూస్ చుట్టూ నేను తిరుగుతున్నాను, నా చుట్టూ న్యూస్ తిరుగుతుంది నాకు అర్థమైతే లేదు. నన్ను ఎందుకు చూపిస్తున్నారు? ఇంకా జనం సమస్యలు ఉన్నాయి కదా, కష్టాలు ఉన్నాయి, పేదోళ్ళు ఉన్నారు, కష్టం లేని విద్య లేనివాడు ఉన్నాడు, వైద్యం లేనివాడు ఉన్నాడు, విద్య పిల్లలకు దొరకడం లేదు, ఫీజులు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, చాకలకు సమస్యలు అనేకం ఉన్నాయి, మాలిగోల సమస్యలు ఉన్నాయి, మంగళ సమస్యలు ఉన్నాయి, ఆదివాసుల సమస్యలు ఉన్నాయి, గోండులు, చెంచులు, కోయలు, వాళ్ళ సమస్యలు ఏం పట్టదా మీకు? ఎందుకు దొంగ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నారు అడగాలి. దొంగ రాజకీయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఒక్క రాజకీయం కాదు, ఏ పార్టీ అయినా తిరగొద్దు. అట్ట తిరగకుండాటట్టు చెవి మేలే చెప్పాలి, ప్రొపరేటర్కి చెప్పాలి. ఎందుకంటే ప్రొపరేటర్ అందరూ మాఫియా కదా. రాజకీయ పార్టీలకు ఛానల్ ఉన్నాయి, అన్ని పార్టీలకు, తెలుగుదేశంకు ఉన్నాయి, కాంగ్రెస్కు ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి, టీఆర్ఎస్కు ఉన్నాయి. అందుకనే మాఫియాల చేతుల్లోనే రాజకీయ పార్టీ ఉన్నాయి, మాఫియాల చేతుల్లోనే మీడియా ఉంది కాబట్టి ఆ మాఫియా చుట్టూ తిరుగుతున్నాయి. మాఫియా కూఫియా చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ప్రజల చుట్టూ తిరుగుతలేవు. ఎవరైనా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఈ పదాలు ఉపయోగించిన ముఖ్యమంత్రులని నాయకులను చూసారా? ఎవరు చూడలేదు. మనం చాలామందిని చూసినాం. చెన్నారెడ్డి లాంటి వాడు కోపం వస్తే కూడా ఆయన ఏమనేవాడు, నేను మీకు జ్ఞానం ప్రసాదించాలని దేవుని కోరుకుంటానేవాడు అంతే, లేదా మీకు సంస్కారం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నానేవాడు. కొంచెం కోపంతో అంటే కనుక ప్రశ్న చేసేవాళ్ళు చాలా గట్టిగా అడిగేవాళ్ళు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, ఐఆమ్ లివింగ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అనేవాడు. అంతే, మీ వివేచనకు వదిలేస్తున్నా, మీ వివేకానికి వదిలేస్తున్నా, మీకు యుక్తాయుక్త వివేచన ఉన్నదని అనుకుంటున్నా, అట్లా చెప్పేవాడు. ఇది ఏది మంచి ఏది చెడు అని తెలుసు అనుకుంటున్నా, అట్లాడేవాడు. చిన్నారెడ్డి లాంటి కోపిష్టి కూడా ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకొని జాగ్రత్తగా మాట్లాడేవాడు. మీరు కొంచెం మమ్మల్ని దయచూడండి అయ్యా, రెడ్లు అంటే మీకు ఎందుకు కోపం ఉంది, మేము రైతులంటే ఎందుకు కోపం ఉంది మీకు, అట్లా కోపగించకండి అయ్యా అని చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో అడిగేవాళ్ళు కూడా చాలా సంస్కారవంతంగా అడిగేవాళ్ళు, సంస్కారవంతంగా అడిగేవాళ్ళు, సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా సంస్కారవంతంగా చెప్పేవాళ్ళు. అంతేగాని ఇంత కుసంస్కారము, సంస్కారహీనత, అసభ్యత ఎక్కడ లేదు, అశ్లీలం అనేది లేనేలేదు. ఈ గబ్బు అసలు ఎట్లాంటి గబ్బు అంటే, ఒక 1000 సబ్బులు ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ తెచ్చి కడిగినా అది పోయేటట్లేదు, అంత గబ్బున్నది. అందుకనే గబ్బును నిషేధించడానికి ఏదైనా చట్టం తీసుకొని రావాలి. ముందు మీడియా కమిషన్ ఉండాలి. ఇప్పటికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, కానీ ప్రెస్ కమిషన్ ఇండియా లాంటిది అప్పుడప్పుడు వచ్చి 2 ప్రెస్ కమిషన్లు వచ్చినాయి. మీడియా వచ్చిన తర్వాత మీడియా కమిషన్ పెట్టనేలేదు. మీడియా కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి పెట్టాలి, తర్వాత మీడియా కమిషన్ ప్రకారం తర్వాత మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా పెట్టాలి. పెట్టి రికమెండేషన్స్ పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళని చూపించకండి, వీళ్ళని నిషేధించండి అని చెప్పాలి. ఏ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలో కూడా చెప్పాలి. ఇటువంటి నిషేధించండి అని చెప్తే అప్పుడు బాగుపడుతుంది. అప్పటిదాకా ఈ కంపంతా వినుకుంటూనే, ముక్కు మూసుకుంటూ, చెవులు మూసుకుంటూ, కంపు వింటూనే ఉండాలి, ఈ అజ్ఞానాన్ని భరిస్తూనే ఉండాలి. డుల్ముల్ అంటే ఏమన్నా అర్థం ఉందా సార్? డుల్ముల్ రాజకీయం అది అట్లాంటిది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన 70,000 పుస్తకాలు చదివినాడు కదా, అందులో పైశాచిక భాష ఏదన్నా ఉంటుంది, పిశాచాలు వాడతాయో మనకు తెలియదు అది.
పుస్తకాలు అయితే ఎక్కడా లేదు. డుల్ములని తెలంగాణలో ఎక్కడా లేరు. డుల్ములు గిల్మని తాతలు ముత్తాతలు కూడా వాడలేదు. ఆఖరికి మనం మొహంజాదారో అరప్ప పోయి అక్కడ తవ్వకాలు చేసినా ఇటువంటి మాట దొరకదు మనకి ఎక్కడ. రాహుల్ సాంకృతి ఆయన కూడా రాయలేదు ఇట్లాంటిది. మరి ఇదైనా పిశాచాలు మాట్లాడే భాషనే మరి తెలియదు. అడగాలి ఈ పిశాచాలు మాట్లాడే గ్రాచారం నీకు ఎందుకు పట్టింది ఆయన అని అడగాలి. ఆ 70,000 పుస్తకాలు అయితే ఒకరు 70,000 రోజులు కూడా ఆయన బతకలేదు. ఆయన జీవితం కూడా 70,000 రోజులు అయితే కాదు. ఇప్పుడు ఒక ఒక ఏదైనా ఒక ప్రశ్న అడగగానే ఆయన కోపం వస్తుంటుంది బేసిక్గా. నిన్న ఒక జర్నలిస్టు రైతుల గురించి ఒక ప్రశ్న అడిగిండు. రైతుల గురించి ప్రశ్న అడగగానే ఎవడన్నాడు మీతో, ఏ గాడిదన కొడుకు మీతో మాట్లాడిండు, రైతు బీమా సచ్చినాక 5 లక్షలు ఇచ్చే గవర్నమెంట్ ప్రపంచంలో ఏమైనా ఉందా చూపెట్టు, ఇట్లాంటి ఏంది పిసనా కొడుకులు ఏదో 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 వాడిండు. మళ్ళీ గాడిదన కొడుకులు పిచ్చన కొడుకులు ఇది సరైన భాష కాదు. ఆ సంస్కారం కుక్కనా కొడుకులు గాడిదన కొడుకులు సంస్కారం కాదు. ఇది ఇటువంటి భాష అనే వద్దు. చెన్నారెడ్డి లాంటి వాడు ఎటువంటి ప్రశ్న అయినా ఆయన భరిస్తానని చెప్పేవాడు. నీ భార్యను కొట్టడం ఎప్పుడు మానేసినావు అని అడిగితే కూడా చెన్నారెడ్డి, వెన్ డిడ్ యూ స్టాప్ బీటింగ్ యువర్ వైఫ్ అంటే ఆయన ఏం చెప్పేవాడు, ప్రెస్ వాళ్ళు అడిగినారనుకోండి, నేను ఓపిక్గా చాలా వినయంగా సమాధానం చెప్పాలి. నేను కొట్టనండి, ఆవిడే నన్ను కొడతదండి అని చెప్పాలి. లేదు ఆయన నేను పెళ్లి చేసుకోలేదని చెప్పాలి. ఎవరు చెప్పినారయ్యా నా భార్య ఉన్నదో లేదో నువ్వు తెలుసుకో అని చెప్పాలి. అంతేగాని నేను కొడతానని చెప్పడం ఏంటి, అడిగితే నేను కోపగించుకోవడం ఏంటి, నేను కోపగించుకోవద్దు అని చెప్పేవాడు చెన్నారెడ్డి లాంటి వాడు. వెంగళరావు అయితే 2 ముక్కలు మాట్లాడగానే నాకు సంబంధం లేదండి ఇది, ఇంకెవరిని అడగండి అనేవాడు. ఇంకెక్కువ ఏమని అడిగితే జ్యోతిష్కుని నానే ఆయన చెప్పడానికి, వెంగళరావు అనేవాడు నేను జ్యోతిష్కుని కాదని చెప్పేవాడు. అట్లాంటిది అంటే నరహంతకుడు అని పేరు తెచ్చుకున్న వెంగళరావు కూడా సంస్కారవంతంగానే మాట్లాడేవాడు. అనేక మందిని చెట్టు గట్టి కాల్చేసిన కదా యువకులను, అట్లాంటి వాడు కూడా సంస్కారవంతంగానే మాట్లాడేవాడు. కానీ మరి ఎందుకు ఈయన ఆ కుసంస్కారంగా తెలంగాణ సభ్యత అయితే కాదు, తెలంగాణ సంస్కారం అయితే కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలు బూతులు తిడితేనే చూస్తారన్న యాంగిల్లో మరి అట్లా మాట్లాడుకుంటున్నారు అర్థం కావట్లే కానీ. అంటే ఆయన కవి చౌడప్ప ఆవహించుంటాడు. ఆయన కవి చౌడప్ప ఆవహిస్తే కవి చౌడప్ప తెలుసు కదా బూతు పద్యాలే కదా అన్ని, అది నేర్చుకుని ఉంటాడు. ఎక్కువ బట్టి బట్టి ఉంటాడు చౌడప్పను. చౌడప్ప అయినా చాలా ఇష్టమైన కవి అయి ఉంటాడు. కవి ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కవి ఉంటాడు కదా, ఆయన ఇష్టమైన కవి కవి చౌడప్ప అయి ఉంటాడు. ఆయన నన్నయారికి మొక్కి మొదలుపెట్టుంటాడు. ముసలాయనకు మొక్కాలి కదా అన్న, ఆయన ముసలాయన మొక్కే మొదలుపెట్టినాడు ఆయన కవి చౌడప్ప. అట్లా ఈయన కూడా ఎవరికో మొక్కి ఉంటుంటాడు, చౌడప్పకు ముందు మొక్కి ఉంటాడు. మొక్కి పద్యాలు బూత్ పద్యాలు మొదలు పెడుతున్నట్టున్నాడు, బూత్ పురాణం మొదలు పెడుతున్నాడు. పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్ ఇట్లాంటి లాంగ్వేజ్ని తెలంగాణ సమాజం? బేసిక్గా సమాజము ఈయననే కాదు, రాజకీయ నాయకులు అంటేనే అసహించుకుంటున్నారు. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు రాజకీయాలు అంటే సియాసత్. ఓల్డ్ సిటీకి వెళ్ళి చూడండి, మరి అడగండి సియాసత్ క్యావతామయ్యా, సియాసత్ కమానే చోర్ బద్మాషోంకి భారత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపు అని చెప్తున్నారు. జమాత్ కాదు, చోర్ బద్మాషోంకి జమాత్ కాదు, చోర్ బద్మాషోంకి భారత్. అంత అసహించుకుంటున్నారు. ఎవరు వింటున్నారు? ఎవరు వినలేదు. ఈరోజు పత్రికలు, ఈనాడు పత్రిక కూడా కొన్ని ఎడిషన్లు మూసేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఒక నంబర్ వన్ పత్రిక తార పత్రికలు మూసేసుకోవాలి. పత్రికలు ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే పత్రికల్లో ఈ పిచ్చి వార్తలు రాస్తున్నారు, పిచ్చి కూతలు రాస్తున్నారు. పిచ్చి రాతలు మానేయండి, పిచ్చి కూతలు మానేయండి, పిచ్చి వాళ్ళని చూపించడం కూడా మానేయండి. మానేసి సంస్కారవంతులను చూపించండి. పండితుల గురించి చెప్పండి, సాహిత్యం గురించి చెప్పండి, సంగీతం గురించి చెప్పండి, సంస్కారవంతమైన కళ్ళ గురించి చెప్పండి. అవన్నీ చెప్పకుండా మీరు ఊరి రాజకీయాలు తప్ప ఇంకేదీ లేనట్టు. ఎందుకు రాజకీయాలు మీకు? తుచ్చ రాజకీయాలు ఎందుకు? లుచ్చ రాజకీయాలు ఎందుకు? అవి మానేయండి. మానేస్తేనే అవి బాగుపడతాయి. లేకపోతే వాళ్ళకు కూడా ఏమనుందంటే మీడియా వాళ్ళకు కూడా ఇటువంటి లుచ్చ మాటలు మాట్లాడిచ్చేసి మనం పేరు తెచ్చుకుందాం, సర్క్యులేషన్ పెంచుకుందాం, వ్యూవర్షిప్ పెంచుకుందామని ఏమైనా పిచ్చి కోరికలు ఏమైనా ఉన్నాయేమో అందుకని చేస్తున్నారు. ఇది మానేయాలి. ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. గాడిద కొడుకులు అనడం ఏంటి? ఏం భాష అది? అట్లాంటి మాట మాట్లాడొచ్చిన అంటే ఏం భాష అది? గాడిదలు కూడా ఇటువంటి మాటలు విని పారిపోతాయి. చెత్త మేసే గాడిదలు, చెత్త కుండి దగ్గర చెత్త మేసే గాడిదలు కూడా ఇటువంటి భాష చెప్తే చెవిలో పుల్లలు పెట్టుకుంటాయి. అంత భయంకరంగా ఉంది. అందుకనే రాజకీయ నాయకులను మానేయాలి. కేసీఆర్ కూడా తెలుసుకోవాలి, జనం ఒప్పుకోవడం లేదు. ఈరోజు రాజకీయాలు విని అసహించుకుంటున్నారు లేదా నవ్వుకుంటున్నారు, అంతే రెండు. అసహించుకోవడమో నవ్వుకోవడమో. ఆఖరికి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడితే నల్లమల కొండల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. అది ఈరోజున్న దుస్థితి. మరి అట్లాంటప్పుడు నల్లమల కొండలలో నక్కలు నవ్వుకోవడం చూసినామంటే చూసినాం, హైదరాబాద్ దాకా వినిపిస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు మాట్లాడగానే వాళ్ళ ప్రతిధ్వని ఏంటంటే నల్లమల కొండల్లోంచి నక్కల నవ్వులు వినిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇది మానేయడం మంచిది. రాజకీయాలు మానేయాలి, వాళ్ళు కూడా సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారం నేర్చుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ఎక్కడికన్నా వెళ్ళి నాలుకను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడానికి ఆస్తికులైతే పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోండి, నాస్తికులైతే డెట్టాలు పోసుకొని కడుక్కొని శుద్ధి చేసుకోండి. అప్పుడు జనం నోట్లోంచి ముత్యాలు రాలుతాయి.
పువ్వులు రాలుతాయి, లేకపోతే దుర్గంధమే వస్తుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఈ భాష మారాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.